హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చింత చిగురు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కందిపప్పు, టమోటా, వెల్లుల్లి అన్నీ కడిగి కుక్కర్లో వేసుకోవాలి. చింత చిగురు కూడా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. 2 స్పూన్ల కారం పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, పసుపు, 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తగిన నీరు పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి గ్యాస్ స్టవ్ మీద పెట్టాలి. 2 to 3 విజిల్స్ వచ్చాక వెంటనే మూత తీసి తగిన సాల్ట్ వేసుకోవాలి. పప్పు రామాలి, పప్పు తాలింపు వేసుకోవాలి. అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఒట్టి మిరపకాయలు, కరివేపాకు. పప్పు తాలింపు అంతా పప్పులో వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.